నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో గ్రామాల్లో ఉన్న పాత కొత్త నాయకులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేసుకుని వెళ్లాలని అద్దంకి శాసనసభ్యులు గొడ్డిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలో నాగులపాటు రోడ్డులో ఉన్న కామేపల్లి కళ్యాణ మండపంలో శనివారం అద్దంకి మండలంలో ఉన్న వివిధ గ్రామాల పార్టీ నాయకులతో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారితో చర్చించారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకుని వస్తే అందరితో కలిసి మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని రవికుమార్ వారికి సూచించారు. అందరితో కలిసి మాట్లాడి సమన్వయంతో ముందుకు సాగిపోయే విధంగా చూస్తున్నారన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్ల లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని గ్రామ నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. అద్దంకి మండలంలోని శ్రీనివాస్ నగర్ గోవాడ గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారిని ఎమ్మెల్యే ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. తన గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, జరగనున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, రైతులకు రుణమాఫీ, డ్వాక్రా గ్రూప్ మహిళలకు రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు జేడీ సీలం తెలిపారు. శనివారం అద్దంకి పట్టణానికి జేడీ సీలం రాగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ అన్యాయం జరిగిందని, దేశ ప్రజలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. బడుగు బలహీన వర్గాల వారిని బీజేపీ దూరంగా ఉంచిందని, కాంగ్రెస్ పార్టీ వారందరినీ దగ్గరికి తీసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. దేశంలో రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. సోనియా గాంధీని ప్రధానమంత్రి చేస్తామని 2 సార్లు అవకాశం వచ్చినా సోనియా గాంధీ వదులుకున్నారన్నారు. 2019 ఎన్నికల్లో వారు ఎక్కడి నుంచో పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుందని, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్న జేడీ సీలం మీద ఎక్కడా వ్యతిరేకత లేదన్నారు. తను ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారని సీలం తెలిపారు. జేడీ సీలంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సీతారామాంజనేయులు ఉన్నారు. ఆయన పార్టీని మోస్తా ఉన్నందరూ కూడా బడుగు బలహీన వర్గాల వారి వారికి తెలియాలి, కనుపు కావాలి. మేము మామూలుగా చెప్పము, లేకపోతే వాస్తవాలు చెప్తాము, గ్రహించుకోండి. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పానండి, నాకు మోడీ గారితో సంబంధం లేదు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ఎలక్షన్లు అయిన తర్వాత కానీ ఎలక్షన్ ముందు కానీ నాకు మోడీ గారితో సంబంధం ఉండదు అని ఓపెన్గా చెప్పమానండి. నేనేం మామూలు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. కాబట్టి అక్కడ మోడీ గారిని బలపరిచేటువంటి వారందరినీ కూడా మనం ఓడించాలి. ఈ దేశ రక్షణ, ఈ దేశ సంస్కృతి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ, ఇవన్నీ కాపాడుకోవాలంటే మనం కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రావాలి. కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ ముందుకు సపోర్ట్ చేస్తున్నారో మనందరం వారికి ముందుగా నిలవాలి. మరి ఎవరైతే మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నారో వారిని ఓడించాలి. ఇది ధర్మానికి అధర్మానికి యుద్ధం. ఇది రాజ్యాంగ కావాలనుకునే వారికి, రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారికి మధ్య యుద్ధం. ఇది ప్రజాస్వామ్యవాదులకి, హిట్లరు నియంత్రణలకి మధ్య ఉన్నటువంటి ఈ యుద్ధం. కాబట్టి మీ ఓటు హక్కు చాలా ఉపయోగమైనటువంటి ఆయుధం. మీరు డబ్బుతో మీరు కొనాలని చూసినా కూడా ఈరోజు ప్రజల్లో మంచి అవగాహన వచ్చింది. మీకు అది తెలియాలి, ఓటు విలువ తెలియాలి. డబ్బులు వెదజల్లబోతున్నారని చాలా పుకారు, నాకైతే తెలియదు. కానీ డబ్బుల కన్నా ఈరోజు నిజాలు తెలుసుకుని మీరు దయచేసి, ఎవరు మన ఆత్మరక్షణ చేస్తారు, ఎవరు మన స్వేచ్ఛగా మన ఇష్టదైవాన్ని ఆరాధించుకునేటువంటి వాతావరణాన్ని కల్పిస్తారు, ఎవరు మతం పేరట లేకపోతే ఇంకో దాని పేరట విచక్షణ చేయకుండా పరిపాలిస్తారు అనేటువంటిది, ఎవరు గ్రామాల్లో అందరికీ అభివృద్ధి ఫలాలు ఇస్తారు అనేటువంటిది మీరు అనుభవించి
కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన నిర్దేశం ఇస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఎందుకంటే ఇంకా నిర్ణయం జరగలేదు, పార్టీలో మంత్రణాలు జరుగుతాము. పార్టీ ఏ రకంగా నిర్దేశిస్తే ఓ పార్టీ సైనికులాగా పనిచేస్తాం. ఇక్కడ కేంద్రంలో పొత్తు ఉండొచ్చు కానీ రాష్ట్రంలో ఇంకా ఏమి ఎలాంటి అది మీకే వదిలేస్తుంది. మనం చెప్పేది ఏముంది, మీ అందరూ తెలిసిందే కదా, నేను చెప్పాల్సిన అవసరం ఏముంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలని కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరుతున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీహెచ్ దరదయ్య అన్నారు. అద్దంకి పట్టణానికి చెందిన చిన్ని శ్రీమన్ నారాయణ, పోకూరి శ్రీనివాసరావు, లక్ష్మయ్య, ఆదినారాయణ, గుంజి ఏడుకొండలు, కొత్తమా సుబ్బారావు, లాయర్ అంజిరెడ్డి పలువురు కలిసి శనివారం గట్టయ్య సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. గట్టయ్య వారిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ని శ్రీమన్ నారాయణను వైసీపీలోకి చేరమని సంవత్సరం నుంచి అడుగుతున్నారని, ఆయన వైసీపీలోకి చేరడం సంతోషంగా ఉందన్నారు. వారితో పాటు పలువురు ఆర్య వయసులు వైసీపీలోకి చేరారన్నారు. అద్దంకిలో రాజకీయం మలుపు తిరగబోతుందని గట్టయ్య తెలిపారు. వైసీపీకి అద్దంకి పట్టణంలో నుంచి మంచి మెజారిటీ వస్తుందన్నారు. అద్దంకి పట్టణంలో పలువురు వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని, వారు కూడా త్వరలో పార్టీలోకి చేరబోతున్నారన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి మీద జరిగిన హత్యను నిరసిస్తూ అద్దంకి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీహెచ్ దత్తయ్య పలువురు నాయకులు కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని గట్టయ్య తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో అందరూ కూడా సినీ శ్రీమన్నారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడం సుముఖమని సంవత్సరం చెబుతా ఉన్నారు. సంవత్సరం నుంచి నేను ఆయన అడుగుతానే ఉన్నా. నాకు వయసు అయిపోయిందంటే నాకు ఇప్పుడు ఎందుకు వెళ్తాను, పార్టీకి చేస్తాను, మీరు చేయాలి, కృషి చేస్తాను చెబుతూనే ఉన్నాను. మరి ఈ రోజున మంచి ముహూర్తం పెట్టుకొని ఆయన ఈ పార్టీలో చేరినందుకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఇంకొక మాట చెప్పాడు, ఈ రోజు గట్టే గెలిచి పెట్టాను. కాబట్టి ఆయన మాటకి అంత విలువ ఉంది. అటువంటి కూడా ఈ అద్దంకి పట్టణంలో చాలా మంచి రాజకీయ నేపథ్యం వంటి కుటుంబం. నాకు 1978 నేను అసెంబ్లీకి పూర్తి చేసినప్పుడు నేను నాన్నగారు మరి నా ఎన్నటువంటి నా విజయానికి కావాలని ఆకాంక్షించి 24 గంటలు ఇప్పుడు ఆ నెల రోజులు ఎలక్షన్ రోజుతో నా ఎమ్మెడిచ్చినటువంటి శక్తి ఆ విధంగా. కాబట్టి ఆ నేపథ్యం ఉన్న కుటుంబం తర్వాత ఆయన కూడా మరి అందరితో కూడా సత్సంబంధాలు జరుగుతూ మరి ఇప్పుడు కూడా అందరు మనిషి అందరి నోట్లో కూడా మంచి మనిషి అనిపించినట్టు ఈ వ్యక్తి ఈనాడు ఈ రోజున నాకు ఈ విధంగా మత పడడానికి తనంతట తను వచ్చి మరి ఎదురు చూసుకునే చేస్తానని చెప్పి ఈ రోజు చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు అందరూ చాలా సౌకర్యం చాలా మంచివాడు. ఇది కూడా రెండో మనిషి లేకుండా ఆ జిల్లాల్లో కూడా అన్ని రాజకీయాల్లో ఉన్నా పొట్టిగా తిరిగేటి వివేకటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది వివేకానంద రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మరి మద్దతు చేశారని చెప్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఏదేమైనప్పుడు కూడా ఎవరు చేశారు ఏం చేస్తారు తెలియాలంటే దానికి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పడమే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది దానికి అసలు ఎవరైతే నిజంగా ఎవరు హత్య చేశారు అనేది ఇల్లు రావాలంటే సిబిఐ ఎంక్వైరీ నడపాలి. ఆయన సిట్ చేశారని అంటారు, సిట్ మీద మనకు నమ్మకం లేదు. సిట్ అంటే ఆయన కంటూ అధికారులు ఉంటే మన కోడి కత్తి కేసును జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అత్యాయత జరిచేదాన్ని ఏ విధంగా నీరు గార్చారో ఇది కూడా అదే విధంగా నీరు గార్చారో. కాబట్టి మాస్టమాలు వెళ్ళి రావాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆయన చేసేటువంటి కూడా ఆయన ప్రభుత్వం తీసుకున్నది నిరసనగా. ఎన్నికల సందర్భంగా అద్దంకి నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నటకు, ప్రజల్లో ధైర్యం కలిగించటకు అద్దంకి సేఏ హేమారావు ఆధ్వర్యంలో అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి పాత బస్టాండ్ సెంటర్, భవానీ సెంటర్, కాకానిపాలెం మీదుగా తిరిగి బస్టాండ్, బంగ్లా రోడ్డు వైపుగా ప్రత్యేక పలకలు కవాతు చేసుకుంటూ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పట్టణంలో కవాతు చేయడం వలన ఓటర్లలో ధైర్యం పెరిగి ఓటు వేయడానికి ముందుకు వస్తారు.
వస్తారన్న భావన పోలీసులకు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బలగాలు అద్దెకి చేరుకోగా కవాతు చేశారు. ఈ సందర్భంగా సేఏ హేమారావు మాట్లాడుతూ April 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలను పంపించిందని, ఓటర్లలో ధైర్యం కలిగించేందుకు అద్దెకి పట్టణంలో ప్రధాన రహదారుల్లో ప్రత్యేక బలగాలు కవాతు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్లందరూ ప్రశాంతంగా ఓటు వేయాలన్నదే వారి లక్ష్యం అన్నారు. మన హర్యానా నుంచి 9th బెటాలియన్ ఆర్పిఎఫ్ వాళ్ళు 100 మంది రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అద్దంకి నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరగడానికి ఈ కార్యక్రమం ఈరోజు ఆర్పిఎఫ్ ఫోర్స్తో ఫ్లాగ్ మార్చింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా గమనించాల్సింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రజలందరూ తెలుసుకోవాలా, తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత శాంతి భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా ఈ ఫ్రీ పోలింగ్ అంటే ఎలక్షన్ ఈ రోజు నుంచి ఎలక్షన్ జరిగేటప్పుడు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు అనేది ప్రజలు తెలుసుకోవాలి. ఎటువంటి ఫ్లెక్సీలు కానీ తర్వాత బ్యానర్స్ కానీ పెట్టుకోవాలంటే కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుని పెట్టుకోకూడదు. ఆ విధంగా పెట్టుకున్నట్లయితే వాళ్ళ మీద కేసులు కట్టవలసి వస్తుంది. అదేవిధంగా ఏదైనా సరే వెహికల్ మీద జెండాలు పెట్టుకుని ఒక పార్టీ జెండా పెట్టుకుని తిరగడానికి పర్మిషన్ లేదు. అది కంపల్సరీ ఆర్ఓ గారి పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించాలంటే కంపల్సరీ పోలీసు వారి పర్మిషన్ తీసుకుని నిర్వహించుకోవాలి. లేని ఎడల వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. తర్వాత బైండ్వర్ అయినటువంటి వ్యక్తులు రౌడీ షీటర్స్ బైండ్వర్స్ చేయటం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ ఈ వాళ్ళకి సూట్ అంటే సెక్యూరిటీ బాండ్స్ కూడా MRO ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినట్టు మా దృష్టికి వచ్చినట్లయితే వచ్చేసరికి
31 అంటే 331 మంది అందరూ కలిపిపోతున్నారు. అందులో 468 అస్సలు నడవలేని వ్యక్తులు ఉన్నారు. సో ఎవరికైనా సరే డిజబిలిటీ ఉన్నట్టయితే వాళ్ళకి గైడ్ కావచ్చు. ఆటోపరంగా మీ ఇంటి దగ్గర నుంచి కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర ఆటోలు పెడతాం. పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి ఆ పోలింగ్ బూత్ ఏ రూమ్లో అయితే ఉందో అక్కడ దాకా కూడా మిమ్మల్ని వీల్ చైర్లో తీసుకెళ్తాం. అందుకే మీకు ఆ ర్యాంప్స్ కూడా ఎక్కడైతే అవసరమైనాయో ర్యాంపు దాన్ని వీలింగ్ కూడా అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మాకు 331 మాత్రమే వచ్చినాయి. ఇంకా ఉండి ఉంటారు డెఫినెట్గా. సో దయచేసి ఇంకెవరైనా మా మాతాజీ కోఆర్డినేటర్ ఉన్నారు, డిప్యూటీ తహసీల్దార్ ప్రిన్సిపాల్ నెంబర్ ఆఫీసు, ఇంకెవరైనా ఉన్నట్టయితే ఆవిడ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆ నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయండి. డెఫినెట్గా ఆ రోజు పోలింగ్ డే రోజు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. మీకు ఎవరైనా బ్లైండ్ ఉన్నట్టయితే బ్రెయిలీ సైనేజ్ కూడా ఉంది, మీకు అది తెలుసుంటే దాని ప్రకారం పోటేయచ్చు. లేదంటే ఎవరైనా ఒక అసిస్టెంట్ కానీ రెండు చేతులు లేని వాళ్ళు కూడా ఒక అసిస్టెంట్ లోపల ఎలా చేస్తాం. అయితే బ్లైండ్ అయితే మాత్రం వాళ్ళు ఎవరో చెప్పారో వాళ్ళకి ఆ సహాయకుడు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు చేతులు కనుక లేకపోతే సహాయకుడు వచ్చి పక్కన నుంచుంటాడు, ఆ లోపల కంపార్ట్మెంట్లోకి రాడు, కంపార్ట్మెంట్లోకి వెళ్ళి వాళ్ళు వేయాల్సింది అది. సో ఈ విధమైనటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా మీరు చేసినా కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేదు. మీరు ఎవ్వరి వాళ్ళు ప్రలోభాలు పెట్టడానికి వీలేదు, గర్భాంతులు గురి చేయడానికి లేదు. పూర్తిగా స్వేచ్ఛగా మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఓటు వేయడానికి అన్ని సౌకర్యాలు చేసాం. ఇంకేదైనా మీకు కావాలన్నా కూడా గణకాలకు ఫోన్ చేసి మీరు తెలియజేసినట్టయితే డెఫినెట్గా ఆ ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తాం. దయచేసి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారి పవిత్రమైన ఓటు తనకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, తిరిగి మరలా ఎమ్మెల్యేగా గెలిపొందితే అద్దంకి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అద్దంకి శాసనసభ్యుడు గొడ్డిపాటి రవికుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అద్దంకి పట్టణంలోని 7-8 వార్డులో ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి మహిళలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వారి పవిత్రమైన ఓటు తనకు వేసి గెలిపించాలని కోరారు. వార్డులో అడుగుపెట్టిన ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 7-8 వార్డులో ఉన్న సమస్యలు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. తాను తిరిగి మరలా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత వార్డులో ఉన్న సమస్యలు అన్ని పరిష్కరించే విధంగా చూస్తారని రవికుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశం వరకు మాకు మేమందరూ కూడా గతంలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇవాళ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, వచ్చిందో ఖచ్చితంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి అక్కడ నన్ను అతని ఎంపీజీ అభ్యర్థిని ఇద్దరు కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కానీ మన వాళ్ళు చాలా మంది ఇల్లు కూడా చూసిచ్చారు. అట్లానే అమరావతి కట్టించడం కానీ రైతుల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేశారు. కనుక మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో అద్దంకి మున్సిపాలిటీలో మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరిని జరగబోయే ఎలక్షన్స్లో అందరం కూడా తెలుగుదేశం చెప్పుకోవచ్చు. 22వ తారీఖున నామినేషన్ వేస్తా ఉన్నాను, మీ అందరూ కూడా వచ్చి బలపడతారని చెప్పి అందరం కూడా కోరుకుంటాం. అసెంబ్లీ లోక్సభకు సంబంధించిన ఎన్నికలు 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నందున నామినేషన్ సమయంలో ర్యాలీలు ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా పోలీసు వారి అనుమతులు పొందాలని అద్దంకి సర్కిల్ సీఐ హేమారావు అన్నారు. అద్దంకి సర్కిల్ కార్యాలయంలో శనివారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ హేమారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎవరు ఎటువంటి ఘర్షణకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రచారాలు చేసుకోవాలే కానీ ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. నామినేషన్ సమయంలో ఎన్ని వాహనాలు అయితే ర్యాలీలో ఏర్పాటు చేస్తారో ఖర్చు అంతా అభ్యర్థి లెక్కలోకి వెళ్తుందన్నారు. నామినేషన్ రోజున ప్రతిదీ వీడియో ద్వారా రికార్డ్ చేయించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20వ తేదీన ప్రసన్నాంజనేయ మరియు లక్ష్మీ నరసింహస్వామి వల్ల 64వ వార్షిక తిరునాళ్లను పురస్కరించుకుని విద్యుత్ ఎలక్ట్రికల్ ప్రభలు ఏర్పాటు చేసేవారు పోలీసు వారి అనుమతులు పొంది ప్రభలు ఏర్పాటు చేసుకోవాలని హైమారావు సూచించారు. విద్యుత్ ప్రభల మీద ఎటువంటి పార్టీ జెండాలు ఏర్పాటు చేయకూడదని సీఐ సూచించారు.
అంటే ఎలా వర్తిస్తుంది అంటే దేవుడు పండగ కదా మీరేందండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు అనవచ్చు. కానీ దానికి కోడ్ ఏంటి ఎలా వర్తిస్తుంది అంటే దానికి ప్రభులు తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏర్పాటు చేయడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆనవాయితీ. అదేవిధంగా ప్రభలు కట్టుకోవడానికి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక ఒక రాజకీయ పార్టీ పరంగా ప్రభ ఏర్పాటు చేసుకోవాలంటే కంపల్సరీ ఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోవాలి. మైక్ పర్మిషన్ మేము ఇస్తాం. తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా సరే ఏర్పాటు చేసుకోవాలంటే కంపల్సరీ ఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోవాలి. ఆ విధంగా తీసుకోకుండా ఏర్పాటు చేసుకున్నారంటే మాత్రం వాళ్ళ మీద కంపల్సరీ కేసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఇబ్బంది పడతారు, చెప్పలేదని అనొద్దు. తర్వాత నిర్దాక్షిణ్యంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే కేసు రిజిస్టర్ అవుతుంది, ఇబ్బంది పడతారు. దయచేసి ఇది గమనించి ఒక ప్లేస్ ఆ ఖర్చు కూడా ఎవరైతే ఒక ప్రభ నిర్మిస్తారో ఒక ప్రభ కట్టాలంటే సుమారుగా ఎంత అయిందండి? ఒక 5 లక్షలు అయింది. ఆ 5 లక్షలు వచ్చేసేసి ఏ పార్టీ వాళ్ళు కడతారో ఆ పార్టీ నాయకుడి కిందకి వెళ్ళిపోద్ది. మీ గ్రామస్తులకి మీ స్ట్రీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఏదైనా కేసులో ఎలక్షన్ కేసులో ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దయచేసి ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడద్దు. ఎలక్షన్ నిష్పక్షపాతంగా జరగాలి. మీ మనకి ఇచ్చిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోలేదంటే ఆ వ్యక్తి మన భారతదేశంలో పుట్టలేదన్నట్టుగానే భావించాలి. దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి, మంచి సమాజాన్ని. అమరజీవి పుట్టి శ్రీరాము జయంతిని పురస్కరించుకుని వాస్వీక్ల పద్వర్యంలో శనివారం అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న పుట్టి శ్రీరాముల విగ్రహానికి హైత రాజా మరియు వారి బృందం కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే 15వ వార్డు కౌన్సిలర్ నాగసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో పుట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా తమ్మన శ్రీనివాసరావు పుట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.